నమస్కారం కేడిస్టల్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ప్రజా సమస్యలు తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ బీటీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్. కల్కి ఆలయంలో ఘనంగా అమ్మా భగవాన్ కళ్యాణం. లాక్ డౌన్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో భక్తులు. బాన్స్వాడలో షాప్ యజమాని అకౌంట్ లోంచి 95,000 నగదు మాయం. పోలీసులకు ఫిర్యాదు. ఏటీఎం లాక్ చేసిన నగదు డ్రా కావడంపై అనుమానాలు. ఇతర పెళ్లి చేసుకోవడానికి తన భర్త సిద్ధమయ్యాడని ఇంటి ముందు ఆందోళన చేపట్టిన భార్య. అదనపు కట్నం కోసం వేధించారని ఆరోపణ. తనకు న్యాయం చేయాలని వేడుకోలు. సీఎం కేసీఆర్ ప్రతి సమస్యపై అవగాహన ఉన్న నాయకుడని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్ అన్నారు. అందువల్లనే ఎన్నికలలో హామీలు ఇవ్వకుండా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నేరుగా ప్రజలకు లబ్ధి చేకూరేలా చేస్తున్నారని చెప్పారు. రైతులకు కూడా ఆర్థికంగా ముందుకు సాగేలా నియంత్రిత సాగు విధానానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. రామారెడ్డి మండలంలో నూతనంగా ఏర్పాటైన గోకుల్ తాండ గ్రామ పంచాయతీ పరిధిలో 52 లక్షల నిధులతో చేపట్టబోయే బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితంలో ఎదురైన ఒక ఘటన ద్వారా ఆడపిల్లలకు అండగా ఉండాలని భావించారన్నారు. ఆడపిల్లను భరించలేని పరిస్థితుల్లో అమ్ముకుంటున్న తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలని షాది ముబారక్ కన్యాలక్ష్మి పథకాల ద్వారా 116 రూపాయలు అందిస్తున్నారని తెలిపారు. ముందు చూపుతో ప్రజల సమస్యలను ఆలోచించే సమర్థుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు. ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయకున్నా రైతులు తమంతట తాముగా ధాన్యం అమ్ముకుంటే ధర వచ్చే విధంగా నియంత్రిత పంటలు వేయాలని ఆలోచించారని తెలిపారు. సన్న రకం ధాన్యం పండించడం ద్వారా మార్కెట్లో అత్యధిక ధర ఉంటుందని చెప్పారు. ఈ విషయాన్ని రైతులు ఆలోచించాలని కోరారు. పథకాలు పెడుతున్నాడు. ముఖ్యంగా ఆయనకు నిజ జీవితంలో ఎదురైనటువంటిది గిరిజనుల పిల్లలు అమ్ముకునే. ఎందుకమ్మా అనుకుంటారు అంటే, నాకు ఆడపిల్ల పుట్టింది, నేను పెళ్లి చేయలేను, నేను బతకాలంటే నాకు కష్టం ఉంది అని చెప్పి ఒకసారి వరంగల్లో ఆయనకు నిజ జీవితంలో ఎదురైంది. పోతూ పోతుంటే ఇదన్నీ ఆలోచన చేసి మనసులో పెట్టుకొని ఆయన ముఖ్యమంత్రి కాగానే ఒక ఆడపిల్ల అనగానే తల్లిదండ్రులకు భారం కావద్దు. మన ప్రభుత్వం నుంచి ఎన్నో కోట్ల రూపాయలు ఇవాళ బడ్జెట్ పెట్టుకుంటున్నాం, ఈ ఆడపిల్లకు పెళ్లికి భారం కావద్దని చెప్పి ఇవాళ 116 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తా ఉన్నా. గతంలో మన తాండవాళ్ళు కూడా వస్తే రామారెడ్డిలో నేను ఆ రోజు వద్దాం అనుకున్నాం, సమయం లేక రాలేకపోయినాం. మన వాళ్ళే అక్కడికి వచ్చి రామారెడ్డిలో తీసుకోవడం జరిగింది. కారణం మన ముఖ్యమంత్రి ఆలోచన పేద ప్రజలకు సేవ చేయాలని ఒక దృక్పథం. ఇది ఇంత కరోనా మహమ్మారిని ప్రపంచమంతా భయపడిపోతుంది, బయటకు వెళ్లకుండా సమయంలో కూడా రైతులకు ఇబ్బంది కలిగేద్దని చెప్పి ప్రతి గ్రామంలో మనం ఇవాళ వడ్ల సెంటర్ ఓపెన్ చేసుకున్నాం. వ్యవసాయ పనులు బ్రహ్మాండంగా వేసుకుంటున్నాం. మక్కలు కూడా చాలా మందికి అపహ ఉంది, మక్కలు వేయకపోతే మేమేం చేస్తామని. మీరు మక్క వేసుకుంటే వేసుకోండి, కానీ ప్రభుత్వం కొనుగోలు చేయదు. ఇవాళ మనం 1760 రూపాయల క్వింటాల్ అమ్ముకుంటున్నాం. పక్కన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి 1011 ఇక్కడ మన పౌల్ట్రీ ఫామ్ మా రాజశేఖర్ దోస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు 1100కి ఇచ్చిపోతారు. అక్కడ మొక్కలు 1100 క్వింటాల్ అమ్ముతారు. మనం 1100 రూపాయలు 1100కి మనకి మనం మిగులుతుందా, మొక్కలకి ఏమైనా మిగులుతుందా? ఆ మిగిలేటి పైన 200-300 రూపాయలు మనకు మిగిలేది. నష్టపోవద్దు, మా రైతులు నష్టపోవద్దు అనే పంట మార్పిడి చేసింది, కానీ మక్క వేసుకోవద్దు, మక్క వేసుకున్న వాళ్ళకి రైతు బంధు రాదు. రైతు బంధు నిజంగా మీరు ఒక గుండె మీద చేసుకొని చెప్పుకొని పంట వేసేదానికి రైతు బంధు వస్తుందా? ఉత్త పడవలో కూడా వస్తుందా? పడవలో కూడా వస్తుంది. మరి రైతు మక్కేస్తే రైతు బంధు రాదని ఏదో వేరే పార్టీలు కూడా చెప్తారంట. ఎటువంటి అది అట్లా దేశం మొత్తం కూడా డిమాండ్ ఉంది కందులు. అందుగురించి కందులు ఏమని అంటున్నాం, యాసంగి ఎక్కడైనా అవకాశం ఉంటే మీరు మక్క వేసుకోండి, సరిపోతుంది మనకు. కొద్ది కొద్ది ఎక్కడన్నా మన పశువులకు కూడా ఘాసం కావాలి, కానీ కొద్దిగా వేసుకోరు, మొత్తమే వద్దని కూడా అంటలేం. కాకపోతే గిట్టుబాటు ధర రాదని, రైతు నష్టపోవద్దని ఈ పంట మార్పిడికి సూచనలు చేసింది, కానీ వేరే ఉద్దేశం లేదు. మీరు చూసి ఎన్నో తెలంగాణ రాకముందు ఎన్ని బాధలు పడ్డారు, మీరు అందరూ చూసారు. కరెంట్ ఎప్పుడు వచ్చే తెలియదు, కరెంటు బిల్లు కట్టకపోతే దొంగ రైతులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పెట్టిన రోజులు ఉన్నాయి, ఉన్నాయా లేవు? స్టేటర్లు గుంజుకపోయి ఇవాళ పంచుతా ఉన్నాడు. ఇంత కరోనా సమయంలో కూడా పెన్షన్లు ఎక్కడ ఆపలే,
రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చేసిండు, వడ్లల్లో పైసలు ఇచ్చేసిండు, మక్కల పైసలు కూడా త్వరలోనే వస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే ముఖ్యమంత్రి గారు చేయాలని ఒక ఉద్దేశం. ప్రజలు మా పేద ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడరు. చాలా మంది ప్రతిపక్షాలు చెప్తారు ఇన్ని కోట్లు అప్పు తెచ్చినాం అని. ఆయన చెప్తున్నాడు అప్పు చేయకపోతే మనం నడవదు కదా, రైతులు ఇబ్బంది పడుతున్నారు కదా, రైతులు ఇబ్బంది పడి మరి ఎవరో పెద్ద పెద్ద పరిశ్రమలు దోషి పెడతారు. కరెక్టా ఆలోచన చేసి ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా అప్పులు చేసినాయి కదా, మళ్ళీ ఎక్కడ పోయినాయి అవన్నీ? కల్కి అమ్మ భగవాన్ కళ్యాణ మహోత్సవం ఘనంగా సాగింది. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో భక్తుల నడుమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా అమ్మవారి కళ్యాణం జరిగింది. జిల్లా కేంద్రంలోని కల్కి నగర్లో గల శ్రీ అమ్మా భగవాన్ ఆలయంలో అమ్మ భగవాన్ల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం వందలాది మధ్యలో జరుపుకునే కళ్యాణాన్ని ఈ సంవత్సరం లాక్డౌన్ నిబంధనల కారణంగా అతి తక్కువ మంది భక్తుల సమక్షంలో కళ్యాణం జరిపారు. ఈ సందర్భంగా ఆలయ సేవకులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందని, లక్షలాది మందికి ఈ వ్యాధి సోకడం జరిగిందని చెప్పారు. ఈ వ్యాధి తొందరగా ప్రపంచం నుండి తొలగిపోవాలని, దీనికి వ్యాక్సిన్ తయారు కావాలని ఈ సందర్భంగా సంకల్పం తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు సేవకులు పాల్గొన్నారు. కేంద్రంలోని కల్కి ఆలయంలో శ్రీ అమ్మా భగవాన్ల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలు, భారతదేశంలో లాక్డౌన్ నిబంధనలు కరోనా వ్యాధి గురించి ఉన్నప్పటికీ కూడా మరి నియమ నిబంధనలతో ఈరోజు ఉమా భగవాన్ల ఆశీస్సులతో కరోనా వ్యాధి ప్రపంచం నుంచి వెళ్ళిపోవాలనేటువంటి సంకల్పంతో ఈరోజు కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అతి తక్కువ మంది మరి అనుగుణంగా మరి శానిటైజర్ కానీ వాళ్లకు సంబంధించినటువంటి మాస్కులు కానీ మరి వేసుకున్న తర్వాతనే వారికి లోపలికి పంపించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సంకల్పం నెరవేరాలి, మరి వ్యాక్సిన్ తొందరగా రావాలి, కరోనా మహమ్మారి ప్రపంచం నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి భక్తులందరం కూడా శ్రీ అమ్మా భగవానులకు కళ్యాణం సందర్భంగా ప్రార్థించుకోవడం జరిగింది. తమ ప్రమేయం లేకుండానే బ్యాంక్ ఖాతాలో నుంచి నగదు మాయమవుతుంది. సైబర్ నేరగాళ్ల ఫోన్ సంభాషణలు నమ్మి ఓటీపీ నంబర్ ఇవ్వడంతో ఖాతాల్లో నగదు మాయమవుతుంది. బ్యాంక్ అధికారులమంటూ ఫోన్ చేస్తూ లక్షలాది రూపాయలు ఇలా లూటీ చేస్తున్నారు. బాన్సువాడ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఖాతాలోంచి 9000 నగదు మాయమైంది. పట్టణానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి సిండికేట్ బ్యాంకులో ఖాతా ఉంది. అయితే సదరు బ్యాంకు మేనేజర్ను మాట్లాడుతున్నానని ఓ అపరిచితుడు గంగాధర్కు ఫోన్ చేసి, మీ షాపు రుణం రెన్యువల్ చేస్తున్నాము, మీ ఫోన్కు వచ్చిన ఓటీపీ నంబర్ చెప్పాల్సిందిగా సదరు అపరిచితుడు అడగగానే ఓటీపీ నంబర్ చెప్పాడు గంగాధర్. కొద్దిసేపటికి అకౌంట్లోంచి 20000 నగదు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. దాంతో బ్యాంకు వెళ్ళి ఫిర్యాదు చేయగా ఏటీఎం కార్డును అధికారులు లాక్ చేశారు. కొద్ది రోజులకు సిండికేట్ బ్యాంకు నుంచి 35000 రుణం మంజూరైంది. ఆ డబ్బులు ఖాతాలో వేస్తానని మేనేజర్ చెప్పడంతో మళ్ళీ డబ్బులు కట్ అవుతాయనని గంగాధర్ భయపడ్డాడు. అలాంటిదేమీ జరగదు, ఏటీఎం లాక్ చేశాము కదా అని మేనేజర్ చెప్పడంతో ఖాతాలో 35000 రూపాయలు జమ చేసుకున్నాడు. 2 రోజుల తర్వాత అకౌంట్ నుంచి 75000 డ్రా అయినట్టు మెసేజ్ రావడంతో గంగాధర్ కంగు తిన్నాడు. దాంతో బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఏటీఎం లాక్ చేసిన డబ్బులు డ్రా కావడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చింది, సిండికేట్ బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసినామని చెప్పి ఫోన్ వచ్చింది. ముందుగా నేను ఏం చేశానంటే తీసి లేపి మాట్లాడాము. మాట్లాడగానే అతను ఏమన్నంటే మీరు ఓడి రినువల్ ఉంది, షాప్ దిగులు ఓడి రినువల్ ఉంది, మీరు రినువల్ చేసుకోమని చెప్పాడు. చెప్తే సరే సరే ఏం కావాలని చెప్పేసి మేము అంటే మీది ఏటీఎం కార్డు రినువల్ నెంబర్ చెప్పండి, నెంబర్ చెప్తే ఆటోమేటిక్ మార్చేస్తామని చెప్పాడు. ఒకటి ఏటీఎం కార్డు నెంబర్ చెప్పాడు, నెంబర్ చెప్తే దానికి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ చెప్పాలని చెప్పాడు. ఓటీపీ చెప్పాలని కొద్దిసేపట్లో 10000 రూపాయలు మైనస్ అయ్యాయి. మరి ఇంకొక ఓటీపీ వచ్చింది కంటిన్యూ అట్లనే. ఫస్ట్ దాన్ని కొట్టాడు, చెప్పమంటే చెప్పాను, చెప్పాను ఇమీడియట్లీ 2020 ఇంకో 10000 పోగానే స్టాప్ చేసేసి ఎందుకు వచ్చింది అమౌంట్ ఎందుకు క్యాన్సిల్ అని చెప్పేసి ఇమీడియట్లీ దానికి మేనేజర్ అయ్యాను.
మేనేజర్ కొట్టు మేనేజర్ అన్నాడు నేను చేయలేను అని చెప్పాడు మరి ఇది ఎక్కడ సార్ అని చెప్తే అయ్యో ఇది మిస్ అండర్స్టాండింగ్ అయినట్టుందంటే సార్ నా అమౌంట్ నా అకౌంట్ డ్రా లాక్ చేయండి సార్ అని చెప్తాను సార్ సరి చేస్తామని చెప్పాను అక్కడికి వెళ్ళి వచ్చేసాం ఇక్కడ ఒక 4-5 రోజుల తర్వాత మరో పిలిచాను సార్ పిలిచి నీకు లోన్ వస్తుంది ఆ లోన్ ఒక 0% కాడికి లోన్ వస్తుంది పోయించుకుంటాను సరే సార్ వస్తే తీసుకుందాం సార్ అని మరి మొన్ననే ఉంది కదా సార్ ఇట్లా మరి ప్రత్యేద్దాం సార్ మరి దాని అకౌంట్ అక్కడ బ్లాక్ ఉంది అంటే లేదండి నీకు అదే డబ్బులు వెళ్ళాయి కానీ అమౌంట్ వేసుకోవచ్చు లోన్లో అని చెప్పాడు నేను ఒక నా దగ్గర పర్సనల్ ఒక 25,000 వేశాను మా ఫ్రెండ్ గారు ఒక 15,000 వేశాడు బ్యాంక్ నుంచి 35,000 వేశాడు మొత్తం 70,000 అకౌంట్ వేశాడు నేను సాటర్డే ఏం చేశాడంటే ఒక 20,000 కట్ చేశాను సండే 45,000 కట్ చేశాను కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పనులను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించడానికి సన్నద్ధం కావడం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. దానికోసం నియోజకవర్గ స్థాయి కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగిందని తెలిపారు. ఈ నెల 11 నుంచి 25 వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని రాజారెడ్డి గార్డెన్లో నియోజకవర్గ స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రంలో బీజేపీ రెండవసారి అధికారానికి వచ్చిన సందర్భంగా ఏడాది కాలంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రజలకు వివరించడానికి కార్యకర్తలను సన్నద్ధం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం ప్రధాని మోదీ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఆయన ఆదేశానుసారం ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా చేపట్టిన పనులను ప్రజలకు వివరించనున్నామని చెప్పారు. దానికోసం సుమారు 400 మంది కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ నెల 11 నుంచి 25 వరకు మార్చువల్ ర్యాలీ ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ తేరు శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు, మండల అధ్యక్షులు, నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ శాసనసభ కామారెడ్డి నియోజకవర్గ సభ జరిగింది. సుమారు 400 పైబడి కార్యకర్తలు నాయకులు హాజరయ్యారు. ఆత్మ నిర్భర భారత్ స్కీమ్ కింద నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ప్రోద్బలాలు కానీ రెండవసారి కేంద్ర ప్రభుత్వం స్థాపించి నరేంద్ర మోడీ గారు రెండవసారి ప్రధానమంత్రి అయిన సంవత్సరం తర్వాత ఈ సంవత్సరంలో చేసినటువంటి పనులు, వారు చేసినటువంటి పనులు, వివిధ సంక్షేమ కార్యక్రమాలు, వాటి విధి విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఒక సందేశాన్ని పంపారు. ఆ సందేశం ఆధారంగా రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ గారు చెప్పిన దాని ప్రకారంగా, జిల్లా అధ్యక్షులు బానల్ల లక్ష్మారెడ్డి గారు నిర్దేశించిన ప్రకారంగా కామారెడ్డి నియోజకవర్గంలో ఇవాళ ఆ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ కోఆర్డినేషన్ కమిటీ శాసనసభ మండళ్ళు గ్రామాలు, అలాగే వర్చువల్ ర్యాలీస్ కమిటీ శాసనసభ మండళ్ళు గ్రామాలు, అలాగే పెళ్లైన ఆడదాన్ని వదిలించుకోవడానికి భర్తలు రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. వరకట్నం తేవాలని వేధిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఇవ్వకపోతే ఇంకో పెళ్లికి సిద్ధమవుతున్నారు. అలాంటి ఘటనే జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలో వివాహిత తన భర్త ఇంటి ముందు ఆందోళన దిగింది. తన భర్త, అత్తమామలు, ఆడపడుచు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, కట్నం తేకపోవడంతో భర్తకు వేరే పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నారని తెలిసి ఆందోళనకు దిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం వేములమడకు చెందిన అరుణను కామారెడ్డిపట్నం చెందిన పైడి నవీన్తో 2017 అక్టోబర్లో వివాహమైంది. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడని చెప్పడంతో వివాహం సమయంలో 14 లక్షల నగదు, 23 తులాల బంగారం వరకట్నంగా ఇచ్చారు. పెళ్లైన 10 రోజుల నుంచి అరుణపై వేధింపులు మొదలయ్యాయి. మరొక 15 లక్షలు కట్నం తేవాలని భర్త నవీన్, మామ సురేందర్, అత్త సునీత, ఆడపడుచు స్వప్న వేధించసాగారు. తనకు నచ్చినట్టు కట్టు బొట్టు ఉండాలని మామ సురేందర్ అరుణను వేధించేవాడు. భార్య భర్తల బెడ్రూమ్లో ఉన్నప్పుడు కిటికీలోంచి తొంగి చూసేవాడు. ఓసారి తన భర్త ఆదిలాబాద్ తీసుకెళ్లాలని అంటే, అక్కడ నిన్ను రూమ్లో ఉంచిన నా కొడుకు బయటకు వెళ్తే ఎవరైనా నిన్ను రేప్ చేస్తే పరిస్థితి ఏంటని వెళ్ళనివ్వలేదని అరుణ తెలిపింది.
అలాగే తనకు పిల్లలు కారని గర్భసంచి లేదని నిందలు మోపుతున్నారని తెలిపింది. దాంతో పెళ్ళైన 7 నెలలకు అరుణ తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు ఇంటికి వస్తే తిరిగి పంపించేవారు. వేములవాడలో పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ కోసం మెయింటెనెన్స్ కోసం కేసులు పెట్టినా రాలేదని అరుణ తెలిపింది. తాను వెళ్ళిన నుంచి ఇంకో పెళ్లి చేసుకోవడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈరోజు కూడా పెళ్లి చూపులకు వెళ్తున్నారని తెలిసి ఇంటి వద్దకు వస్తే తనపై కొట్టడానికి వచ్చారని అరుణ తెలిపింది. తనకు న్యాయం చేయాలని, తన భర్త తనకు దక్కేలా చూడాలని, నాలాగా ఇంకో అమ్మాయి జీవితం నాశనం కావద్దని తను వేడుకుంటోంది. నాకు 2017 అక్టోబర్ 6న మ్యారేజ్ జరిగింది. పెళ్ళైన 10 రోజుల నుండి కట్నం కోసం ఇంట్లో వాళ్ళు టార్చర్ పెట్టడం స్టార్ట్ చేసింది. ఇదే కాకుండా మా మామయ్య ఇట్లా చెడు ఉద్దేశంతో అతను చెప్పినట్టే నేను వినాలి, అతనికి నచ్చినట్టే నేను రెడీ అవ్వాలి. మా భర్తతో కూడా నన్ను ఎప్పుడు బయటకు వెళ్ళనిచ్చేవాడు కాదు. ఒకవేళ బయటకు తీసుకెళ్తా అంటే ఏమనేవాడు అంటే ఎవరైనా రేప్ చేస్తారు, నన్ను చచ్చినా కూడా నేను పంపను అనేవాడు. పెళ్లి టైంలో నీకు 14 లక్షల కట్నం, 23 తులాల బంగారం ఇచ్చారు. పెళ్ళైన 10 రోజులకే మా ఆడపడుచు వాళ్ళంతా లాగేసుకున్నారు. ఇక నా భర్తకి వేరే పెళ్లి చేద్దామనుకుంటున్నా. ఆల్రెడీ కోర్టులో కేసుంది, పోలీస్ స్టేషన్ లో కూడా వేములవాడలో నేను కౌన్సిలింగ్ పెట్టిన. అక్కడ కూడా పోలీసులకు రివర్స్ గా మాట్లాడడం, సరిగ్గా రాకపోవడం అదంతా చేస్తే నోటీసులు పంపించిండు. నేను డీవీసీ పెట్టిన. డీవీసీ పెట్టిన తర్వాత మా ఆయన ఇక్కడ కామారెడ్డిలో విడాకుల కేసు పెట్టిండు. ఇవన్నీ ఇట్లా ఉండగానే మళ్ళీ పెళ్లి చేసుకుందామని సంబంధాలు చూస్తున్నాడు. ఇప్పటికీ 4-5 సంబంధాలు క్యాన్సిల్ చేపించినాము. అయినా కూడా వారానికి 2-3 సార్లు అట్లా పెళ్లి చూపులకు వెళ్తూనే ఉన్నాడు. ఎంత చెప్పినా కూడా అస్సలు వినడం లేదు. మన కట్నం మొత్తం వీళ్ళ దగ్గరనే ఉంది, ఉంటే ఇద్దరు ఉంటారని అంటున్నాడు. ఇట్లా గర్భసంచి లేదని వాళ్ళకి అబద్దాలు చెప్పి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుందామని చూస్తున్నాడు. అక్కడ కూడా అదనపు కట్నం అడుగుతున్నాడు అని, అక్కడ కూడా 30 లక్షలు 20 లక్షలు అట్లా కట్నం అడుగుతున్నారు అని కూడా నాకు తెలిసింది. ఈ రోజు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్లా పెళ్లి చేసుకుంటారు అట్లా వెళ్తున్నారు అని. అప్పుడు మేము వచ్చినాము ఇక్కడ గొడవ ఇప్పుడు మా మామయ్య డైరెక్ట్ చెప్తున్నాడు ఏమనంటే, మా కొడుకు పెళ్లి చేస్తాము, ఎన్ని రోజులు ఉంటాడు, ఇంకా చేస్తాం, మీరు చేస్తాం, మేము కోర్టులో పెళ్లి చేసుకుంటామంటున్నారు, మళ్ళీ కోర్టులో చెప్పింది వింటామంటున్నారు. ఇక్కడ వీళ్ళు వీడియో తీస్తే కూడా ఏమంటున్నాడు అంటే ఫోన్ లాగేసుకున్నాడు, కొట్టడానికి చూసిండు మా వాళ్ళని. మళ్ళీ విలేకర్స్ వస్తే కూడా వాళ్ళని కూడా చేపట్టుకొని పక్కకు తోవడం అట్లా చేస్తున్నారు. వీళ్ళు అసలు ఎవ్వరికి వినడం లేదు. నా భర్త నాకు కావాలి, నాకు మీరు సపోర్ట్ చేయండి, నాకు న్యాయం జరిగేంత వరకు నేను ఇక్కడ నుంచి అస్సలు ఇంటి నుండి అసలు కదలనే కదలను. వాళ్ళని 2 సంవత్సరాల నుండి టార్చర్ పెడుతురు. పెళ్ళైన తర్వాత నేను 7 నెలలే ఇక్కడ ఉన్నా. తర్వాత మా మామయ్య లేనిపోని మాటలు చెప్పిన భర్తను పూర్తిగా మార్చేసిండు. మార్చేసి వేరే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. 2 ఇయర్స్ నుండి ఇంటికి వచ్చినా ఇట్లా లాక్ చేసుకోవడం, వెనుక నుండి వెళ్ళిపోవడం, పంచాయతీ మాట్లాడుకుంటాము, పెద్దలు చెప్పినట్టు వింటామనుడు, మాచారెడ్డి చుక్కాపూరి ఇట్లా పంచాయతీలు పెట్టి ఎక్కువ మందిని తీసుకొచ్చి భయపెట్టించడం అట్లా కూడా చేసిండు. పెళ్లికి వచ్చిన పెద్దలు కట్నం ఇచ్చినప్పుడు వాళ్ళందరూ ఉన్నారు, కానీ వాళ్ళని ఇంటికి వెళ్ళి మీరు మధ్యలో రావద్దు, ఒకవేళ పంచాయతీకి వస్తే మిమ్మల్ని కొడతాం, లేకపోతే వాళ్ళు వస్తే వాళ్ళ భార్యలను కొడతాం అట్లా భయపెడుతున్నాడు. అట్లా అని చెప్పి ఎవ్వరు కూడా అసలు ముందుకు వస్తలేరు. మహిళల మీద అన్యాయం జరుగుతుంది, మహిళలకు న్యాయం జరగాలి. పరకట్న దురాచారాలు, మహిళలపై అత్యాచారాలు, ఇవన్నీ నేరాలతోటి మహిళలను హింసించుకుంటా మొత్తము విడాకులు చేయడము, 2 పెళ్లి చేసుకుండడము అనేది కాకుండా మా మహిళలకు న్యాయం జరగాలనే దాని మీదనే వీళ్ళ అమ్మాయి 1-3 సంవత్సరాల నుంచి పోరాటం చేసుకుంది. ఏమో కోర్టుల కేసు జరుగుతుంది, అయినా గానీ ఎవరు వినకుండా జరుగుతుంది. కాబట్టి కనీసమన్నా ఇంకనన్నా నా జీవితం ఖరాబు కాకుండా ఇంకా వేరే వాళ్ళదన్నా ఎదుటోళ్ళదన్నా కారణం, ఎందుకంటే మహిళలకు అందరికీ న్యాయం జరగాలి.
నా న్యాయం జరుగుతుందన్న నా తీరాకి ఇంకొకల జీవితం ఖరాబు కావద్దనే దానికోసంకే ఇలా ఆమె రావడం జరిగింది. అరుణ ఎందుకంటే ఆమె జీవితం బాగుపడాలనే దానికోసంకి ఆమెకు భర్త కావాలనే దానికోసంకి ఇక్కడ రావడం జరిగింది. ఆమెకు న్యాయం జరగాలనే దానికోసంకే మేము కూడా ఆమె కోసం మేము కూడా మా సంఘంగా వీడి సంఘం మహిళా సంఘం అన్ని సంఘాలు కూడా మద్దతు ఇవ్వాలనే దాని మీద ఆమె సమస్య పరిష్కారం అయ్యేదాకా ఇక్కడనే కూర్చుంటాని ఆమె అంటుంది కాబట్టి ఆమెకు సమస్య కోసం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలు తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్, బీటీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్. కల్కి ఆలయంలో ఘనంగా అమ్మా భగవాన్ కళ్యాణం, లాక్డౌన్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో భక్తులు. బాన్స్వాడలో షాప్ యజమాని అకౌంట్లోంచి 95,000 నగదు మాయం, పోలీసులకు ఫిర్యాదు, ఏటీఎం లాక్ చేసిన నగదు డ్రా కావడంపై అనుమానాలు. ఇతర పెళ్లి చేసుకోవడానికి తన భర్త సిద్ధమయ్యాడని ఇంటి ముందు ఆందోళన చేపట్టిన భార్య, అదనపు కట్నం కోసం వేధించారని ఆరోపణ, తనకు న్యాయం చేయాలని వేడుకోలు. ఇవి వాళ్ళ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి కేడిస్టార్.